తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో గల చైతన్య నగర్ కాలనీలోని సుమారు 750 మందికి మసిరపు నాగేశ్వరరావు బుజ్జి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా కార్యదర్శి అలమండ చలమయ్య వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ, మా ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ గారి ఆదేశాల మేరకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యం సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడమే మా బాధ్యత అని తెలిపారు. దీనిలో భాగంగానే ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు మొత్తం కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. గత నెల రోజులుగా లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. దాని మీద తెలుగుదేశం పార్టీ వారు కానీ బీజేపీ వారు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉన్నాయి. మొన్న రేషన్ కార్డుకి 1000 రూపాయలు పంచండి అని చెప్పి మన ముఖ్యమంత్రి జగనన్న గారు, మన ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఆదేశాల మేరకు వాలంటీర్ స్వచ్ఛందంగా పంచితే అది ఎక్కడో కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పంచి మీరు డప్పు కొట్టుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కామెంట్ చేయడం వాళ్ళ యొక్క వాళ్ళకి ఏంటంటే అవగాహన రాహిత్యానికి నిదర్శనం. అది అటువంటి పిచ్చివాగుడు మానుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు కాదు, కరోనా మహమ్మారి నుంచి మన ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఉన్నటువంటి మా కార్యకర్త వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజల్లో అవగాహన పెంచడం, వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకుల్ని అందుబాటులో తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరు పిచ్చి కామెంట్స్ అన్నీ మానుకొని ప్రజలకి అందుబాటులో ఉండి మాతో పాటు ప్రభుత్వానికి సహకరించి మంచి కార్యక్రమాల్లో మీరు కూడా ముందుండాలి. ఈరోజు 20వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేము మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. 50 మంది ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు, నాయకులు, కార్యకర్తలందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత నెల 22, 23 తారీఖుల నుంచి యావత్ భారతదేశం మరియు మన ఆంధ్రప్రదేశ్ కూడా లాక్అవుట్లో ఉండి ప్రజల యొక్క నిత్యావసర కార్యక్రమాలకి, దైనందిక జీవితానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం, అదేవిధంగా మన శాసనసభ్యులు పరవపూర్ణ చంద్రప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా కరోనా వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేయడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేస్తూ ప్రజలకు అంటురోగాలు కానీ అనేక ఇతర వ్యాధులు రాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ, నగర పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే ఆయాలు, అంగన్వాడీ వర్కర్స్, వాలంటీర్ల ద్వారా పూర్తి స్థాయిలో సర్వే చేయించి పూర్తి స్థాయిలో సేవలు అందించే కార్యక్రమంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుంది. ఈవేళ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని తెలిసింటూ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టుకోమని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అదేవిధంగా ప్రతి రేషన్ కార్డు దాటికి 1000 రూపాయలు ఉచితంగా ఇవ్వమని చెప్పారు. దగ్గరుండి మా కార్యకర్తలు, వాలంటీర్లు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఎక్కడెక్కడ ఏ కార్డు దాడున్నాడో చూసి వాళ్ళకి అందించడానికి సహాయపడుతున్నటువంటి మా కార్యకర్తల మీద తెలుగుదేశం నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో కార్యకర్తలు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా దూరంగా పెట్టి వాళ్ళు సేవ అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఉండి వాలంటీర్ల ద్వారా 1000 రూపాయలు పంచిపెడుతుంటే దుష్ప్రచారాలు చేయటం అది మోడీ గారు పంపారు లేదా అది ఆళ్ళు కాదు తీయడదని చెప్పేసి రకరకాలు అనేక రకాలైనటువంటి మాయ మాటలు చెప్పడానికి తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు.